భేటీ అయిన సందర్భంగా మాట్లాడిన మాటల్ని మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఈ మాటే అనిపిస్తుంది. చెప్పేదే చెప్తా, నేను చెప్పాలనుకున్నదే చెప్తా, నేను చెప్పేదే చెప్తా, మీ ఇష్టం, మీరు వింటే వినండి లేదంటే మీ కర్మ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన నిన్న ఓవరాల్గా మాట్లాడినటువంటి స్పీచ్ కానీ లేకపోతే స్పీచ్ పాయింట్స్ కానీ మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఇదే ఓవరాల్గా. అంటే ఇంకా చెప్పాలి అంటే నాకు జనతా గారి సినిమా గుర్తొచ్చింది. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని ఉంటుంది అక్కడ బోర్డు, నిజంగా దాన్ని కొంచెం అటుగా తిప్పితే జగన్ గ్యారేజ్ ఇక్కడ ఉత్తుత్తి రిపేర్లు చేయబడును అన్నట్టుగా ఉంది ఓవరాల్గా ఆయన స్పీచ్. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడిన స్పీచ్ పాయింట్స్ ఒక్కసారి మనం గమనిస్తే, అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులను ఉద్దేశించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుంది పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం, 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగింది, అలాగే ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూసుంటాం, 4 నెలల్లోనే కూటమి ప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చేసింది, నేనెప్పుడు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక్కడ చూడలేదు, ఎంతలా విఫలమైందో మీకే తెలుసు, కాబట్టి జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి, 2026లో ఎన్నికలు వస్తాయి, అందరూ ప్రిపేర్డ్గా ఉండండి అంటూ చెప్తూనే ఇక ఇసుక విషయము మద్యం విషయము మాట్లాడారు. సో మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం, ప్రస్తుతం వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ లిక్కర్ పాలసీలు దురుద్దేశాలు లేకపోతే ఎందుకు కిడ్నాపులు చేస్తున్నారు, లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు అలాగే ఉన్నాయి, అలాగే ఇసుక విషయంలో కూడా మాట్లాడారు. సో 4 నెలల్లోనే ఇంతటి అధ్వాన్నమైన పాలన ఎప్పుడూ చూసి ఉండడం అంటూనే ఇప్పుడున్నది సోషల్ మీడియా కాలం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు, చెడిపోయిన వ్యవస్థల మీద అంటూ ఆయన ఇచ్చినటువంటి లెక్చర్ ఉపోద్ఘాతం ఇవన్నీ కొత్త కాదు. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా ఒక పాయింటే చెప్తూ ఉండేవారు, మరి అదే క్యాసెట్టు అదే గ్రామ్ఫోన్ రికార్డు అదే స్టీరియోటైపిక్ ప్రసంగం, పవర్ పోయినా కూడా మళ్ళీ ఆయన మాట్లాడటం అంటే ఒక పక్కనేమో 3 కౌన్సిల్ నుంచి వెళ్ళిపోయారు, 3 రాజ్యసభ నుంచి వెళ్ళిపోయారు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు, నోర్లు పారేసుకున్న వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. ఇంకొక పక్కన బూరగడ్డ అనిల్ అరెస్ట్, సజ్జల గారు నాకు తెలియదు రాదు గుర్తులేదు అంటూ 38 ప్రశ్నలు అడిగితే ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం అది. ఆయన ప్రెస్ మీట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి శుభాషితాలు విన్న వాళ్ళందరికీ కూడా ఆహా, అసలు ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడతారా, మరి గతంలో వారు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన విషయాలను వారు మర్చిపోతున్నారా అన్నది ఒక ప్రశ్న. మొత్తంగా 4 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది, జమిలి ఎన్నికలు వస్తున్నాయి, 2 ఏళ్లలో ఎన్నికలు వస్తే అందరు రెడీగా ఉండండి అని చెప్పేస్తే మరి ఎందుకు అలాగే స్టీరియోటైపిక్ ప్రసంగం కానీ ఎందుకు అలాగే చేస్తున్నారు? ఎందుకంటే ఇంతమంది ఇంత జరుగుతున్నా కూడా మరి ఆయనలో ఎందుకు ఈ మార్పు రావటం లేదు? అంటే ఒక్కొక్కరుగా జారిపోతున్న 5 ఏళ్ళు పార్టీ రన్ చేయడం లేకపోతే క్యాడర్ జారిపోతుంది అనే ఒక భయంతో అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదా భవిష్యత్తులో ఎప్పటికీ మనం అధికారంలోకి వచ్చే సమీప భవిష్యత్తులో ఆ పరిస్థితి కనిపించటం లేదు అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారా, లేదా ఇవన్నీ కేవలం ఉత్తుత్తి రిపేర్లుగానే చూడాలా? అన్ని చర్చిద్దాం, చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది, చూస్తూనే ఉండండి ఏబీఎన్.